ఇక్కడ మటుకి ఇప్పుడు ఎంత బీషింగ్ ఎంత బాగా చల్లుతున్నారు. చక్కగా అందరూ కార్మికులు కూడా అందరూ బాగా పనిచేస్తున్నారు. ఆల్ ఎంప్లాయీస్ కూడా బాగా పనిచేస్తున్నారు. దానితో బీషింగ్ కూడా ఇవాళ అంతకుముందు బీషింగ్ మటుకి వాసన వచ్చేది కదా, ఇవాళ బీషింగ్ కూడా చాలా చక్కగా మంచి వాసన వస్తుంది. ఎట్టండి దోమలు రాకుండా డోన్ల ద్వారా కూడా చక్కగా ఎక్కడికక్కడ ఒక 15-20 డోన్ల ద్వారా నీళ్లు స్ప్రే చేస్తున్నారు. ఒక మందు దాంట్లో పోసి స్ప్రే చేస్తున్నారు. బాగుంది. ప్రజలు కూడా చక్కగా బయటకు వస్తున్నారు. ఎంతో లోతు లేదు. బాగా కొద్ది లోపలికి వెళ్తే కొద్దిగా లోతు ఎక్కువగానే ఉంది, కానీ ఈ ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్ళిన దాకా ఈ లోతే ఉంది. ప్రజలు కూడా బయటకు వస్తున్నారు. ఆ పవర్ బోట్ల మీద వచ్చి ఏది కావాలంటే తీసుకువెళ్తూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇంకా వరదని వచ్చినప్పుడు కొద్దిగా గొప్ప బాధలు ఉంటాయండి, లేకుండా ఉండవు. ఏదైనా చిన్న చిన్న కష్టాలు వస్తాయి, అది కావాలని రాలా అనుకోకుండా ప్రకృతి అది కన్నీరు చేసింది. దాంతోపాటు గత ప్రభుత్వంలో చేసిన ఆ బొడిమేరు వాక్కి దాన్ని కట్టదగి ఇక ఆగమైపోయింది. లేకపోతే ఇంత ఆగమయ్యేది కూడా కాదు. ఈ ఆగం అవడానికి కారణం బొడవేరు వాగే. ఈ ప్రజలు కూడా తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటున్నామంటే వచ్చాము పోయాం అనేది కాదు. ఏ ప్రభుత్వాలు ఏ చక్కగా పనిచేస్తున్నాయనే ఆలోచన కూడా మనలో డబ్బులు ఇస్తే ఓటేయటం, మంది ఇస్తే ఓటేయటం కాదు. ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళకు ఓటేస్తే ఇవాళ ఇవాళ మనకి ఈ రాష్ట్ర ఈ దుర్బుద్ధి ఈ ఆ రోజు 500 కోట్లు దానికి కేటాయించారు బొడవేరు వాక్కి. లేకపోతే ఇవాళ ఈ కర్మ పట్టేది మన రాష్ట్రానికి ఇవాళ పట్టేది కాదు. వీళ్ళందరూ ఇక్కడ మనం ఉండేవాళ్ళం కాదు. ఇవాళ వీళ్ళకి ఎంత చేయడానికి కష్టం వచ్చింది ఆ బొడవేరు వాగే. అదే ఇవాళ ప్రజలు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు. ఇక్కడ ఆ వర్షం వచ్చినంత మాత్రం ఏమయ్యేది కాదు. ఆ వాగు తగ్గటం వల్ల వీళ్ళందరూ ఆగవాగమైపోయారు. ఎంత దెబ్బతిందంటే అంత దెబ్బతిన్నారు. ఒక్కరోజు 2 రోజులకి నీళ్ళలో మగ్గటం అంటే కష్టంగానే ఉంటుంది. మామూలు కష్టం కదా అది. ఆకలితో ఎంతోమంది ఆకలి వచ్చారు. మేము కూడా సర్వీస్కి వెళ్ళాం, లోపలికి వెళ్ళాం. వెళ్ళినా కానీ ఎంతవరకు చేయగలం? సన్న గొంతులు ఉండి ఆ గొంతులోకి వెళ్ళాలంటే కష్టంగానే ఉంది. పవర్ బోల్ట్లు వచ్చిన తర్వాత కొద్దిగా పంపించగలిగాం. అదే ఈ పవర్ బోల్ట్ రాకపోతే మేము చేయగలిగేవడం కూడా కాదు. ఎంత లోతుంది? 1 కోటి 15 అడుగులు లోతుంది. 15 అడుగులు లోతు మేము అంతా 8 అడుగులు ఉంటాం, 5 అడుగులు 6 అడుగులు ఉంటాం. ఈ 6 అడుగులు మనిషి 5 అడుగులు వరకు వెళ్ళగలిగాం. పవర్ బోల్ట్ వచ్చిన తర్వాత చక్కగా బాగా జరిగింది. అందరూ ఇప్పుడు అందరు బయటకు వస్తున్నారు. ఇంకొక సాయంత్రం కల్లా అవి కూడా క్లియర్ అయిపోతాయి. ప్రజలందరూ బయటకు వచ్చేస్తారు. సూపరింటెండెంట్ కార్మికులు ఉండి ఎట్లా పనిచేస్తున్నారు. ఎంప్లాయీస్ కానీ కరెంట్ కానీ ఎక్కడికక్కడ సప్లైస్ చాలా చక్కగా చేస్తున్నారు. అబ్బా ఎంత ఆనందంగా ఉందంటే ఎంప్లాయీస్ వాళ్ళకి మటుకి చేతులెత్తి దండం పెడుతున్నాం. ఎంప్లాయీస్ కూడా ఎందుకంటే అంత చక్కగా చేస్తున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు కానీ మా కరెంట్ వాళ్ళు కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఐఎస్లు ఐపీఎస్లు ఎమ్మెల్యేలు కూడా ఎంత చక్కగా చేస్తున్నారంటే ఈ రకంగా నేను ఎప్పుడు చూసిండు. ఎమ్మెల్యేలు కూడా ఒక కార్మికుల్లాగా పనిచేస్తున్నారు. ఒక నేను ఒక ఎమ్మెల్యే అని చేయట్లా ఒక కార్మికుల్లాగా పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు కూడా. అది